అందరికీ నమస్కారం. వేస్ట్గా పడేసే వాటితో అందంగా ఉపయోగకరంగా ఇంటికి అవసరమైన ఆర్గనైజర్స్ని బయట కొనకుండా మనమే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము. జనరల్గా మనం ఇంట్లో వాడే దారాలన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాము. ఏదైనా ఒకటి కావాలంటే వెతుక్కొని తీసుకోవాల్సి వస్తుంది. దారాలు కూడా అన్నీ చిక్కుపడి వేస్ట్ అవుతూ ఉంటాయి. దీనికోసం నేను ఒక బాక్స్ తీసుకున్నాను. ఒక థిక్ పేపర్ తీసుకుని, చిన్నప్పుడు మనం ఫ్యాన్ ఆడుకోవడానికి చేసుకునే వాళ్ళం కదా, అట్లా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటే చూడడానికి నీట్గా, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వెట్ వైప్స్ అయిపోయాక దానికి ఉండే క్యాప్ని పడేయకుండా దీనికి పేస్ట్ చేసుకుని నీడిల్స్ పెట్టుకున్నాను. షూ బాక్సెస్ చాలా థిక్గా ఉంటాయి. మామూలుగా మనం దీని మీద క్లాత్ కానీ గిఫ్ట్ ర్యాప్ కానీ వేసి పేస్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాము. అవేమీ పేస్ట్ చేయకుండా నార్మల్ బాక్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా బాక్స్ మొత్తాన్ని ఓపెన్ చేయాలి. పైన ఉండే మూతను కట్ చేస్తున్నాను. దీన్ని రివర్స్లో తిప్పి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సిరప్ బాటిల్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, దాని క్యాప్ని హ్యాండిల్గా యూజ్ చేశాను. వాచ్ కొన్నప్పుడు వచ్చే బాక్స్ని తీసుకున్నాను. దీన్ని గిఫ్ట్ ర్యాప్ చేస్తే ఒక బ్యూటిఫుల్ మల్టీపర్పస్ ఆర్గనైజర్ రెడీ అయింది. సర్ఫ్ కంఫర్ట్ బాటిల్స్ అయిపోయాక పడేయకుండా సింక్ దగ్గర స్క్రబ్బర్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ కొన్నప్పుడు వచ్చే బాక్స్ని తీసుకున్నాను. బాక్స్ కంటే కొంచెం పెద్దగా ఒక కార్డ్బోర్డ్ పీస్ని కట్ చేసుకోవాలి. దీన్ని గిఫ్ట్ ర్యాప్ చేసి మల్టీపర్పస్ ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు. పాతకాలంలో ఉప్పును ఇలా మట్టి కుండల్లో స్టోర్ చేసుకునేవారు. మనం బయట నుండి బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలా కుండల్లో పెట్టిస్తారు కదా, దాన్ని తీసుకొని ప్లాస్టిక్ క్యాప్కి బాటిల్ మూతని హ్యాండిల్గా యూజ్ చేశాను. దీన్ని ఉప్పు స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.
మన ఛానల్లో ఇంకా నో కాస్ట్ ఆర్గనైజేషన్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిని నేను డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే ఐ బటన్ మీద కూడా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.